కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. 2019లో సక్సెస్ఫుల్ పర్సన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు విజేతలు, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ 2019 వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆసియా స్థాయి నుంచి నోబెల్ బహుమతి పొందేదాకా అత్యున్నత విజయాలు సొంతం చేసుకున్నారు ఈ సంవత్సరం మన భారతదేశంలో కొంతమంది ముద్దుబెట్టలు. వారి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నోబెల్ ప్రైజ్ పొందిన అభిజిత్ బెనర్జీ, ఈయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందారు. ఈయన మొదటి నుంచి పేద పిల్లల గురించి అధ్యయనం చేస్తూనే ఉన్నారు. పేద పిల్లల ఆలోచన ధోరణి అర్థం చేసుకుంటూ ఉండేవారు. పేదరిక నిర్మూలన క్షేత్రస్థాయిలో ఏం చేయాలో పరిశోధించి చెప్పగలిగే ఆర్థికవేత్తగా నోబెల్ బహుమతి అందుకున్నారు అభిజిత్ బెనర్జీ. మహారాష్ట్రలోని పబ్బానీ నగరంలో విద్యావంతుల ఇంట పుట్టిన ఈ బెంగాలీ, మొదటి నుంచి ఇతనికి పుస్తకాలే లోకం. అమెరికా వెళ్ళి హార్వర్డ్లో పిహెచ్డి చేశారు, ఎంఐటిలో ప్రొఫెసర్గా చేరారు. సహ ఉద్యోగి అయిన ఫ్రెంచ్ వనిత ఎస్తేర్ డుప్లోనీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి జీవిత భాగస్వామ్యం పరిశోధనల్లో ఇంకా ఎక్కువగా విస్తరించింది. రాజస్థాన్లో నీ పల్లెల్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విఫలమవటానికి ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి అక్కడ అధికారులు చెప్పారు. బెనర్జీ బృందం ఆ గ్రామాలని రెండు బృందాలుగా చేసి ఒక బృందంలో గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పనిచేసేలా చేశారు. మరో బృందంలో గ్రామాల్లో పిల్లలకి టీకాలు వేయించడానికి వచ్చిన వారికి చిన్న చిన్న కానుకలు ఇచ్చారు. అలా చేయడం వల్ల పేదలు వచ్చేవాళ్ళు. ఏడాది తిరిగేసరికి కానుకలు ఇచ్చిన గ్రామాల్లో 100% ఇమ్యూనైజేషన్ సాధ్యమైంది. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రభుత్వ పథకాలను పేదలకు దగ్గర చేస్తాయని నిరూపించారు ఈ జంట. ఎంఐటీలో జమాల్ అబ్దుల్ లతీఫ్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ని నెలకొల్పి కొన్ని వేల ప్రయోగాలు చేశారు. ఆ ప్రభుత్వ పథకాలకు ఇటువంటి ప్రయోగాలు తోడైనప్పుడు ఆశించిన ఫలితం వస్తుందని అభిజిత్ దంపతులు మన దేశంలో స్వచ్ఛంద సంస్థ ప్రథమ్తో కలిసి ప్రాథమిక విద్యా బోధనలో ఎటువంటి మార్పులు తేవాలో అధ్యయనం చేశారు. పూర్ ఎకనామిక్స్, గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్ అనే పుస్తకాలు రాశారు. సెప్టెంబర్ 2019 స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించినందుకు న్యూయార్క్లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గోల్ కీపర్ అవార్డుని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందుకున్నారు. అదే వేదికపై మన దేశానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలిక కూడా అవార్డు అందుకుంది. తన జీవితాన్ని మార్చుకోవడమే కాదు, తనలాంటి మరెందరో బాలికల జీవితాల్లో మార్పు కారణమైనందున ఆమెకి చేంజ్ మేకర్ అవార్డుని ఇచ్చారు. రాజస్థాన్లో హింసల్ గ్రామంలో పాయల్ జాంగీ నివసిస్తారు. బాల్య వివాహాలు ఆ ఊరి సాంప్రదాయం. పాయల్ వాళ్ళ అక్కకి పెళ్లి కుదిరిందనమాట. పెళ్లి కుదిరితే పనిలో పనిగా అదే పందిట్లో 11 ఏళ్ళప్పుడు పాయల్కి పెళ్లి తలపెట్టారు వాళ్ళ పెద్దలు. పెళ్లి వద్దని చదువుకుంటానని ఎదురు తిరిగింది పాయల్. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సుమేధా మేడంకి ఫోన్ చేసింది. బాలాశ్రమం నిర్వహిస్తూ బాల్య వివాహాలకి బాల్య కార్మిక వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతుంది ఆ సుమేధ. తరచూ పాఠశాలలకు వెళ్ళి ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తమకు తెలియజేయమని చెప్తుంటారు. అది గుర్తుపెట్టుకున్న పాయల్ ఫోన్ చేయడంతో వెంటనే వచ్చిన సుమేధ అంత చిన్న వయసులో చేసే పెళ్ళిళ్ళ వల్ల కలిగే అనర్థాలకు పెద్దలకు వివరించారు. దాంతో పాయల్ పెళ్ళి ఆగింది. సంతోషంగా చదువు కొనసాగిస్తున్న పాయల్ స్వయంగా బాలల హక్కుల కార్యకర్తగా మారి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలెట్టింది. తోటి పిల్లల్ని కలుపుకుంటూ ర్యాలీలు చేపడుతూ కరపత్రాలు పంచిపెట్టింది. గోడల మీద నినాదాలు చేసింది. సాయంత్రం పూట వీధిలో పిల్లల్ని కూర్చోబెట్టి మంచి చెడు వివరించి చెప్పేది. క్రమంగా ఊళ్ళో చైతన్యం పెరిగింది. దీనివల్ల బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఆడపిల్లల చదువుకి పెద్ద ఆటంకం తొలగిపోయింది.
బచ్పన్ బచావో ఉద్యమకారులైన కైలాస్ సత్యార్థి సుమేధాల ప్రోత్సాహంతో మొత్తం గ్రామాన్ని బాలమిత గ్రామంగా మార్చేసింది పాయల్. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దింది. అలా ఒక గ్రామాన్ని మొత్తాన్ని చేంజ్ చేసింది కాబట్టి ఈమెకి చేంజ్ మేకర్ అవార్డు ఇచ్చారు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. మైక్రోసాఫ్ట్ అధినేత తన కెరీర్ ప్రస్థానాన్ని వ్యక్తిగత వికాసాన్ని హీట్ రీఫ్రెష్ అండ్ పేరుతో చక్కటి పుస్తకం రాసి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు సత్య నాదెల్లా. మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ కంప్యూటర్ సైంటిస్టు ఫార్చ్యూన్ ఈ ఏటి మేటి వ్యాపారవేత్తగా ప్రకటించి సన్మానించింది. సత్యా నాదెళ్ల గురించి ఎవరు మాట్లాడినా మొట్టమొదటి చెప్పే మాట అసాధారణ వ్యక్తి అనే. ఎందుకంటే నిజానికి ఆయన ఒక సంస్థను స్థాపించిన వాడు కాదు. సేల్స్ విభాగంలో వినియోగదారుల వ్యవహారంతో రాటుదేలిన అనుభవం లేదు. సాధారణంగా సీఈఓకు అవసరమైన శిక్షణ ఇచ్చే ఆర్థిక విభాగాల్లో అసలు పని కూడా చేయలేదు. అయినా మైక్రోసాఫ్ట్కి ఆయన సీఈఓగా ఎంపిక చేయడానికి కారణం ఆ అసాధారణ స్వభావమే. అదే ఇప్పుడు ఆయన్ని బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా చేసింది. సంస్థలో తన తర్వాత స్థానంలో ఉన్న ముగ్గురు ఉన్నతాధికారులకి బాధ్యతలు అప్పగించే తీరే ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం అని పేర్కొంది. ఇటువంటి సామాజిక సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో ఒక బ్రాండ్ ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ విజయపథంలో సాగుతుందంటే దాని వెనుక ఉన్న బృందానికి ఒక్కతాటిపై నడిపించే నాయకత్వమే కారణం. ఆ కారణమే సత్యా నాదెళ్ళ. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఆదాయంలో 14% పెరుగుదలను నమోదు చేసింది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కూడా ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఈఓగా ఒకరుగా సత్యా నాదెళ్ళని పేర్కొంది. పోటీదారుని గౌరవించాలి, టీంకి ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభను గౌరవించాలి అని చెప్పి క్రికెట్ నుంచి నేర్చుకున్న 3 ముఖ్యమైన నాయకత్వ సూత్రాలు అవేనని చెప్పి సత్యా నాదెళ్ళ చెప్తాడు. మహిళగా, డాక్టర్గా, శాస్త్రవేత్తగా భారతీయులు గౌరవపడే గుర్తింపు సాధించింది గగన్దీప్ కంగ్. రాయల్ సొసైటీలో సభ్యత్వం పొందిన తొలి భారతీయ వనితగా చరిత్ర సృష్టించింది ఈమె. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమకు తాము నిరూపించుకోవాలనుకుంటున్న మహిళలందరికీ ఈమె స్ఫూర్తిగా నిలుస్తుంది. షిమ్లాలో పుట్టిన గగన్దీప్కి చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఎంత ఇష్టం అంటే 12 ఏళ్లకే తండ్రి చేత మైక్రోస్కోప్ కొనిపించుకొని ఇంట్లో ఒక గదిని ప్రయోగశాలగా మార్చుకునే అంతగా. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసి మైక్రోబయాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పాథాలజీ అనే 3 కీలకమైన రంగాల్లో పై చదువులు చదివింది గగన్దీప్. మన దేశంలో చిన్నారుల మరణాలకు ప్రధాన కారణమైన డయేరియా గురించి ఎవరూ పట్టించుకోకపోవటం ఆమెను ఆలోచింపజేసింది. ఆ పని తానే చేయాలని జీర్ణ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రోటా వైరస్పై పరిశోధన మొదలుపెట్టింది. ఇంగ్లాండ్, అమెరికాల్లోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలకు వెళ్ళి అనుభవజ్ఞులైన పరిశోధకులతో కలిసి పనిచేసింది. తిరిగి ఇండియా వచ్చి రోటా వైరస్ ఇన్ఫెక్షన్లపై పరిశోధన కోసం వైద్యం చేసింది. ఆ అనుభవాన్ని నేర్చిన జ్ఞానాన్ని జోడించి స్వదేశంలో రోటోవ్యాక్ అనే వ్యాక్సిన్ని తయారీకి సహకరించింది. ఈ వ్యాక్సిన్ వేలాది చిన్నారుల మరణాలని నివారించింది. అంకిత భావంతో చేసిన ఈ కృషి ఆమెను రాయల్ సొసైటీ దాకా తీసుకువెళ్ళింది. ప్రస్తుతం ఆమె ఫరీదాబాద్లోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పత్రిక అయినా టెలివిజన్ అయినా ఆ మాటకు వస్తే సమాచార మాధ్యమం ఏదైనా ప్రజల తరపున మాట్లాడినప్పుడే దానికి విలువ. వృత్తిపరమైన నిబద్ధత చాటిన వారికి నిజమైన పాత్రికేయులుగా రాణిస్తారు. ఈ ఏటి రామన్ మ్యాగసేసే అవార్డు ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. పాత్రికేయ విలువలకి ప్రమాణాలను కాపాడుతూ ప్రజల తరపున నిలిచి నిష్పక్షపాతంగా వార్తా విశ్లేషణ చేస్తున్నందుకు ఎన్డీటీవీ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ రవీష్ కుమార్కి రామన్ మ్యాగసేసే అవార్డు లభించింది. బీహార్లోని చిత్వాపూర్ గ్రామంలో పుట్టిన రవీష్ పాట్నాలో చదువుకున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేశారు.
1996లో ఎన్డీటీవీ సంస్థలో రిపోర్టర్గా చేరిన రవీష్ మొదటి నుంచి ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వార్తలు సేకరించే ఉద్యోగం నుంచి వార్తల్ని విశ్లేషించే స్థాయికి ఎదిగిన ఆ వార్తల్లో ప్రజల గొంతుకను వినిపించే తన అలవాటును మార్చుకోలేదు. చాలా కాలంగా ప్రైమ్ టైం పేరుతో రవీష్ నిర్వహిస్తున్న షోకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. పూర్తిగా ప్రజల పక్షం వహించే వార్తల్ని సమర్పించే ఆయన ప్రత్యేకతకే అందుకు కారణం. హిందీ ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల రవీష్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, ప్రజల మధ్య తిరుగుతారు, వారితో చర్చలు జరుపుతారు, సమస్యలు అభిప్రాయాలు తెలుసుకుంటారు, వాటినే తన కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారు. టీవీ వ్యాఖ్యాతగానే కాక మంచి రచయితగా కూడా రవీష్కి పేరుంది. ఆయన రాసిన ఇంగ్లీష్ బుక్ ద ఫ్రీ వాయిస్ ఆన్ డెమోక్రసీ, కల్చర్ అండ్ నేషన్ ఇవి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల అభివృద్ధిలో యువశక్తిని నిమగ్నం చేయాలని భారత ప్రధాని మోడీ చేసిన ప్రతిపాదన మేరకు ఆయా దేశాల సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు సమావేశమై బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరంని ఏర్పాటు చేశారు. పేద అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఉపయోగపడే సృజనాత్మక ఆవిష్కరణలకు ఏటా బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది జరిగిన బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరంలో తొలి అవార్డు ప్రకటించారు. $25,000 అంటే $18,00,000 ఆ ప్రథమ బహుమతి పొందిన ఓ భారతీయ యువకుడు గెలుచుకున్నాడు. అతని పేరే రవి ప్రకాష్. బీహార్లోని చంపారణ్ ప్రాంతానికి చెందిన ఒక రైతు బిడ్డ బ్రిక్స్ యంగ్ ఇన్నోవేటర్గా అవార్డు పొందారు. బెంగళూరులో ICAR నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధక విద్యార్థిగా ఉన్నాడు. పల్లెటూరులో పుట్టి పెరిగిన రవి ప్రకాష్కి పాడి రైతుల సమస్యలు బాగా తెలుసు. పాలను ఇంటి దగ్గరే తక్కువ ఖర్చుతో నిల్వ చేయగలిగితే రైతుల నుంచి లాభం పొందుతారని భావించిన రవి ప్రకాష్ అందుకు పనికొచ్చే యంత్రాన్ని స్వయంగా తయారు చేశారు. పాలు తీసిన అరగంటలోపే వాటిని సాధారణ ఉష్ణోగ్రతలో కాకుండా 7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంచితే అవి ఏమాత్రం నాణ్యత కోల్పోకుండా నిలవ ఉంటాయని తెలుసుకున్నాడు. అందుకోసం నానో ఫ్లూయిడ్ బేస్డ్ చిల్లింగ్ మిషన్ని తయారు చేశారు. తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగల ఈ పరికరం ఏ దేశంలోని పేద రైతులకైనా ఎంతగానో ఉపయోగపడుతుందని బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫారం ప్రశంసించింది. వీళ్ళే కాక 5 బంగారు పథకాలతో హిమదాస్, స్టార్ షెఫ్ అవార్డు పొందిన గరీమా అరోరా యొక్క రెస్టారెంట్ ఆసియాలోనే 50 ఉత్తమ రెస్టారెంట్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. అలాగే ప్రపంచం మొత్తంలోనే బెస్ట్ రెస్టారెంట్స్లో 97వ స్థానంలో ఉంది. అలాగే వీళ్ళే కాక గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ ఈ సంవత్సరం దట్ మీన్స్ 2019లో ఆల్ఫాబెట్ సీఈఓ అయ్యారు. శాంసంగ్ స్టార్ ల్యాబ్స్ సీఈఓగా ప్రణవ్ మిస్త్రి, బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన P.V.Sindhu, పురుషుల విభాగంలో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 8 పథకాలతో మేరీ కోమ్, ఎయిర్ రైఫిల్లో ప్రపంచ నంబర్1గా ఉన్న అపూర్వి, వన్యమృగాలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కృషి చేసిన UNEP అవార్డు అందుకున్న IFS అధికారి రమేష్ పాండే, పలు కీలకమైన కేసుల్లో నేర విచారణను సమర్థంగా చేపట్టి సుప్రీంకోర్టు ప్రశంసలతో పాటు మెక్కెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు అందుకున్న IPS అధికారి ఛాయా శర్మ, ఇలా ఎందరో విజేతలు మన 30వ జెండాని జాతీయ పథకాన్ని విశ్వవేదికపై ఎగరవేశారు. ఇది రేపటి తరాలకి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని భావిద్దాం. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లైక్ చేస్తే నా వీడియో ప్రమోట్ ఉంది. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్.